దోసలు తయారు చేస్తున్నాం చూడండి. ఇవి మినుములు అండి. వీటిని మేము ఒక 3 కప్పులు మినుములు, 1.5 కప్పు బియ్యం ఒక 6 గంటల పాటు నానబెట్టేసామండి. ఇలాగ పిండి గ్రైండ్ చేసుకున్నామండి. ఆ పిండితో ఇప్పుడు మనం ఇలా దోసల్లాగా వేస్తున్నామండి. అందరికీ తెలిసిందే కానీ మా ఛానల్ ద్వారా మీకు చూపించాలనే అభిలాషతో ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి వెరీ టేస్టీ అండి మినుపు దోసలు. ఎక్కువ మినుములు ఇందులో మిక్స్ అవుతాయండి, కానీ మేము హాఫ్ అండ్ హాఫ్ వేసుకున్నామండి. ఇది టమాటా చట్నీ అండి. ఈ టమాటా చట్నీతో దోసలు సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. పిండి చూస్తున్నారు కదండి, మరీ అంత పలచగా లేకుండా మరీ చిక్కగా లేకుండా మెథడ్లో మనం గ్రైండ్ చేస్తున్నామండి. ఇలాగా 1.5 గరిటెలతో పిండి యాడ్ చేసి దాని మీద మినుపు దోసల్ని తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదండి. ఈ చిన్న వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అంటారండి, బై అండి.